తర్జుమాలు చేసిన వాళ్ళు, తర్జుమాలను సవరించిన వాళ్ళు కూడా మనుషులే, నాలాంటి మనుషులే. ఆలోచన చేయాల, ఈరోజు తర్జుమాలు చేసిన ఆయన మనిషే, ఆయన ఆత్మతో చేశాడా? ఎందుకంటే ఇంగ్లీషులో ఆయన వాళ్ళకు సహకరించారు మిషనరీలు, ఆయన కొంత కొంత తెలుసు. కాబట్టి సాధ్యమైనంత వరకు 4-5 చోట్ల తప్ప ఎక్కడా తప్పులు దొరలలేదండి యేసుక్రీస్తు దేవత్వాన్ని ఆలోచన చేయాల గూర్చిన వివాదం ఎక్కడా తప్పులు దొరలలేదండి యేసుక్రీస్తు దేవత్వాన్ని ఆలోచన చేయాల గూర్చిన వివాదం ఒక్క ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దాదాపు నా దృష్టికి వచ్చినాయి 10 ఉన్నాయి రెఫరెన్సులు, కానీ యేసు దేవుని కుమారుడని 100 రెఫరెన్సులు చూపించగలను, వందల కొద్ది చూపించగలను. వందల కొద్ది రాసిన వదిలిపెట్టి ఫుట్ నోట్లను పట్టుకొని ఈరోజు పాకులాడుతున్నారు మనుషులు. లేకపోతే పెదప యేసుక్రీస్తు దేవుడా దైవ కుమారుడా? యేసుక్రీస్తు దైవ కుమారుడు అనాలే కానీ యేసుక్రీస్తుని దేవుడు అని మాత్రం అనకూడదని ఒక వాదం మాత్రం సమాజంలో బాగా వైరల్ అవుతుంది. దైవ కుమారుడు దేవుడు కాదు, దైవ కుమారుడు దేవుడు కాదు, దైవ కుమారుడు దైవ కుమారుడే, దేవుడు దేవుడే అనే ఒక బలమైన వాదం మన సహోదరుల మధ్య ఎక్కువగా రావటం. అలా అందరినీ పక్కన ఉంచండి, మీరైతే ఏమనుకుంటున్నారు? నేను ఎవరనని చెప్పుకుని చున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవగు, నీవెవరో సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పుకొనుచున్నారు అన్నాడు. ఫస్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, సజీవుడు ఆది అంతము లేనివాడు, ఆది లేదు అంతము లేదు, ఆది అంతము లేనివాడిని సజీవుడు అంటారు. అర్థమవుతుందా? నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మరి దేవుని కుమారుడు దేవుడు కాదా? నా పాయింట్ అర్థమైందా? దేవుని కుమారుడు దేవుడు కాదా? కాదా? కాదు. మరి దేవుని కుమారుడు దేవుడు కాకపోతే మరెవరు, మరి ఎవరండి అని అడిగామనుకో మళ్ళీ దేవుని కుమారుడే. ఇది దేవుని కుమారుడు దేవుడు కాదా అని అడిగామనుకో మళ్ళీ దేవుని కుమారుడే. అంటే దేవుడు కుమారుడే అనాలి తప్ప దేవుడని మాత్రం అనకూడదు. ఇదేనా బాగుందా? సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీకు పరలోకమందున్న నా తండ్రే నేనెవరో నీకు బయలుపరిచాడు, నేనెవరో నీకు బయలుపరిచాడు, రైట్? పరలోకమందున్న నా తండ్రి నేనెవరో నీకు బయలుపరిచాడు, మనుషులు నీకు ఇది బయలుపరచలేదు. అంటే దైవ కుమారుడు అని బయలుపరిచాడు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా. నేను దేవుణ్ణి, మీకు అర్థమవుతుందండి, నేను దేవుణ్ణి. నేను దేవుణ్ణి అంటే మళ్ళీ మీరు ఇంకో దిక్కునికి వెళ్ళిపోతారంటే అనుకుంటారేమో, పరలోకమందున్న ఆ తండ్రినే నేనని చెప్తలే. పరలోకమందున్న ఆ తండ్రి అయిన దేవుణ్ణే నేనని చెప్తలేదు, కానీ దేవుణ్ణి చూసారా? దీనికి మళ్ళీ అడ్డుకట్ట ఎలాగొస్తుందంటే, మీకొక్కడే దేవుడు,
ఒక్కడైనా ఆ దేవుడే ఈనా దేవుడే ఈనా దేవుడని ఆయన అంగీకరిస్తే మనకు పోయేది ఏంటండి మనకు పోయేది ఏంటి ఆ దేవుడే ఇదిగో ఈయన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడట ఎవర్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి కదా యేసు క్రీస్తు ప్రభువు వారే స్వయంగా చెప్పుకుంటున్నాడు నేను దేవుణ్ణి అనడానికి ఒక బలమైన రిఫరెన్స్ మీకు ఇస్తున్నాను జాగ్రత్త చూడండి అద్భుతమైన రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం 33వ వచనం అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి ఏమన్నారండి నువ్వు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు నువ్వేమని చెప్పుకొనుచున్నావు నువ్వేమని చెప్పుకొనుచున్నావు యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడట అక్కడ ఏమని చెప్పుకున్నాడండి వాళ్ళ కోపంలో అబద్ధం ఆడరండి కోపంలో ఉన్నారు నువ్వు దేవుడినని చెప్పుకొనుచున్నావు అంటే యేసు ఏమని చెప్పుకున్నాడు అక్కడ దేవుడను అని చెప్పుకున్నాడు చెప్పుకున్నాడే లేదా నువ్వు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక నిన్ను రాళ్లతో కొడుతున్నావు అన్నారండి అయ్యయ్యో పొరపాటుగా విన్నారు మీరు పొరపాటు అయిపోయింది మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు నేను దేవుణ్ణి కాదు దేవుణ్ణని చెప్పుకుంటలేదు నేను దైవ కుమారుణ్ణని చెప్పుకుంటున్నాను నేను దైవ కుమారుణ్ణని చెప్పుకుంటున్నాను తప్ప దేవుణ్ణని చెప్పుకుంటలేదని ఆయన వివరణ ఇస్తలేదు అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఆయన చెప్పుకొనుచున్నారని యూదులు సాక్ష్యం ఇస్తున్నారు యూదులు విట్నెస్ ఇస్తున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలి అప్పుడు అబ్బబ్బబ్బబ్బ మీరు అనుకున్న తప్పండి నేను దైవ కుమారుణ్ణే కానీ దేవుణ్ణి కాదు అని ఆయన వివరణ ఇచ్చుకోవాలి అక్కడ అంతేనా ఇచ్చుకోలేదా ఆ పదాన్ని చూడండి ఒకసారి అందుకు యూదులు నువ్వు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవుడును అని చెప్పుకోవడమే దేవదూషణ నువ్వు దేవుణ్ణి దూషణ చేస్తున్నావు దైవ దూషణ చేస్తున్నావు నువ్వు అని యేసుక్రీస్తు ప్రభువు వారిని నిలదీస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ నేను దేవుణ్ణని చెప్పుకోవట్లేదు దైవ కుమారుడిని చెప్పుకొనుచున్నాను అని చెప్పాలి ఎందుకంటే దైవ కుమారుడు దేవుడే అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా విట్నెస్ ఇస్తున్నాడు ఇది చిన్న లాజిక్ అండి దీనికోసం కొట్టుకు చచ్చిపోతున్నారండి దీనికోసం వాదపు వాదాలండి దీనికోసం డెబిట్లండి అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు అసలు విషయాన్ని పక్క త్రోవను పట్టించేశారు ఆత్మల రక్షిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ బోధలు వాళ్ళు చేసుకుంటూ సమాజానికి దేవుని కూర్చున్నటువంటి ఉన్నతమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ చక్కగా సంఘాన్ని వాక్యము ద్వారా బలపరుస్తున్నటువంటి పరిస్థితులలో అలాంటి వారిని మరలా ఈ జానగారు ఏం చేస్తున్నారంటే ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు దేవుని కుమారుడు దేవుడు కాదు ఆయన దేవుణ్ణని దేవుని స్థానాన్ని తగ్గించేస్తున్నారు దేవునితో సమానంగా అతన్ని చూపిస్తున్నారు అది తప్పు
అలా చేయకూడదు, మీరు మహాపాపం చేస్తున్నారు, మళ్ళీ మీరు మేధావులు అంటున్నారని అలా సంఘాలని సక్రమంగా నడిపించుకుంటున్నటువంటి సహోదరులు మళ్ళీ వాదానికి పిలుస్తున్నాడు. ఏమంటే ఏదో కాంట్రవర్సీలు ఉండాలి, సమాజంలో గుర్తింపు ఉండాలి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయనుకోండి ఎవరో పట్టించుకోరు, కానీ ఏదో ఒక విషయంలో అడ్డు వేసాడు అనుకోండి అడ్డు దగ్గర ఆగిపోతారు, ఇంక ముందుకు సాగరు. అడ్డు దగ్గర ఆగిపోతున్నారు. ఇది ఇంచుమించు ఈ రోజుది కాదండి, ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది ఈ విషయం యూట్యూబుల్లో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దైవ కుమారుడు అనుకోవాలి కానీ దేవుడని మీరు అనుకోకూడదు, నేను దేవుడిని అని చెప్పుకోలేదు అనే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు క్లారిటీ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. ఎంతకన్నా రుజువు కావాలా చూడండి మళ్ళీ ఒకసారి. అందుకు యూదులు నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడినని చెప్పుకుని చున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. నేను రాళ్ళతో ఎందుకు కొడుతున్నామంటే నువ్వు దేవదూషణ చేసావయ్యా, నువ్వు దేవుడని చెప్పుకొనిచున్నావయ్యా, నువ్వు దేవుడని చెప్పుకొనిచున్నావు. మరి ఏం చెప్పుకోవాలి, ఇలా యేసుప్రభు ఏమని చెప్పుకోవాలి? ఆ శాస్త్రుల్లో పరిశైలి యొక్క ఉద్దేశంలో వాళ్ళ ఉద్దేశంలో ఏమని చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలంటే నేను సాతాను సంబంధిని అన్నాడు అనుకోండి, సంకల్పం తీసుకుందరు. ఎందుకంటే వాళ్ళందరికీ బాబు ఎవరు, యూదులకి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది సంబంధులకు అపవాదని చెప్పుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ అపవాది సంబంధులకు దేవుడని చెప్పుకుంటే సంతోషం ఉంటుందా చెప్పండి? అపవాది సంబంధులకు దేవుడని చెప్పుకుంటే సంతోషం ఉండదు. అపవాది సంబంధులకు ఏమని చెప్పుకోవాలి, ఆయన దేవుడని స్వయంగా ఆయన చెప్పుకుంటుంటే మనకు వచ్చిన అభ్యంతరం ఏంటండి? రైట్, ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. ఇంకా యేసుక్రీస్తు ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని, మీరు దైవములని నేనంటినని అంటే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడని కాదు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? నేనంటినని అన్న ఆ నేనంటినన్న పదం ఎవరు ఉపయోగించారంటే దేవుడు. దేవుడే స్వయంగా మీరు దైవములని, మీరు దైవములు, మీరు దైవములు అని దేవుడే అన్నాడు. ఇప్పుడు దేవుని మాటను కూడా కొట్టేస్తారా మీరు? దేవుని మాటను కూడా కొట్టేస్తారా? నా మాటనైతే కొట్టేస్తున్నారు, రైట్, మంచిదే. ఎందుకంటే శరీరధారిగా కృపాసత్తి సంపూర్ణగా మీ మధ్య నివసిస్తున్నాను గనుక మీకులాగే కళ్ళు, మీకులాగే ముక్కు, మీకులాగే నోరు, మీకులాగే అవయవాలన్నీ నాకు ఉన్నాయి కనుక ఒక మనిషిగా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కనుక నా మాటను మీరు కొట్టుపడేస్తున్నారు, మంచిదే. నా మాటనైతే కొట్టుపడేస్తున్నారేమో కానీ దేవుని మాటను కొట్టుపడేయగలరా, కొట్టుపడేయగలరా? నో, దేవుని మాటను మీరు కొట్టిపడేయలేరు. కారణం ఏంటంటే దేవుడే స్వయంగా అంటున్న మాట ఏంటంటే మీరు దైవములు. ఎందుకంటే దేవునిలో నుంచి వచ్చిన వారు దైవములుగా ఉన్నారు పిల్లలము. చూడండి అక్కడ 82వ కీర్తన, మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను. ఏమండి ఇక్కడ పట్టుకుంటారు మళ్ళీ?
ఇప్పుడు మళ్ళీ పట్టుకుని ఏంటి కీర్తన ఎవరు రాశారు? ఆసావు గారు రాశారు. ఎవరు రాశారు? ఆసావు గారు రాశారు. అంటే సెలవిచ్చుచున్నాను అన్నది ఎవరు? ఆసావు గారు సెలవిస్తున్నారు కానీ దేవుడు కాదు. పాయింట్ చూసారా? మహామేధావులు, జ్ఞానం ఎక్కువ అజ్ఞానులుగా మారిపోయినటువంటి మహానుభావులు ఏమండి ఇక్కడ? ఆసావు గారు రాశారండి. ఎవరు రాశారు? ఆసావు గారు రాశారు. సెలవిచ్చుచున్నానన్నది ఎవరు? ఆసావు గారు, దేవుడు కాదు. నేను క్లారిఫికేషన్ ఇస్తాను జాగ్రత్తగానండి. బైబుల్ అంతా కూడా లేఖనంలో ప్రతీది కూడా రాయించింది ఎవరు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన ప్రవచనంలో ఏ వాక్యము పుట్టదని మొదట గ్రహించుకున్న వల్లెన్ను. ఆశావు గారు ఊహను బట్టి చెప్పినది కాదు ఈ కీర్తన. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వల్ల ప్రవచనంలో ఏ వాక్యం పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఏలయనగా మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా, దేవుని మూలముగా పలికిన ఈ పదము ఏంటి? 82 కీర్తన. మీరు దైవములని దేవుని మూలముగా పలికిన, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని, నేనే ఆయనే అంటే ఈడికి అభ్యంతరం ఏంటో నాకు అర్థమవుతలేదు. ఏమండి నేనే పదాన్ని ఎందుకు పెట్టాడు అక్కడ? నేనని పదాన్ని ఎందుకు పెట్టాడు? దేవుని మూలముగా పలుకుతున్న ఈ పదం దేవుడే చెబుతున్నాడు, నాన్న మీరు నా బిడ్డలురా, మీరు నా అంతటోళ్ళు కావాలరా, మీరు నా అంతటోళ్ళు కావాలి. దైవ కుమారులు దేవునిగా భూమి మీద పిలవబడాలి, దేవునిగా మీరు భూమి మీద కనబడాలి. మిమ్మల్ని చూస్తే తండ్రిని మహిమపరచాలి, మిమ్మల్ని చూసి మిమ్మల్ని నిర్మాణం చేసిన తండ్రిని మహిమపరచాలి. చూసారా? అదే నా ఆశ. భూమి మీద దేవునిగా బ్రతకండి. అలా బ్రతికి చూపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఏ కోణాన్ని చూసినా సరే ఆయన గూర్చినిచ్చినటువంటి సాక్ష్యం వాళ్ళ అనుభూతి పొందరు. అనుభూతి పొంది యేసుక్రీస్తుని గురించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలుసా శిష్యులు? ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి అపోస్తుడైన పౌలు గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి ఒకసారి. 9:5 అపోస్తుడైన పౌలు గారు 9:5 9:5 తీశారా? ప్రభువా క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 9:5 అపోస్తుడైన పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తువు వీరిలో పుట్టెను. ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఏ క్రీస్తును గూర్చైతే మాట్లాడుతున్నాడో పౌలు గారు, ఆ క్రీస్తును గూర్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రరుడై ఉన్నాడు. ఎంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఏం కావాలి చెప్పండి యేసుక్రీస్తు కోసం. ఈయన గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఈయన ఆయన కాదు, ఆయనకున్న స్థానం ఆయనకుందే. క్రీస్తు ప్రభువు వారే ఆయన ముందు శిరస్సు వంచుతాడు,
ఆ పరలోకమందున్న తండ్రి తన కుమారుడు ఇలా ఉండాలని కోరుకున్నాడు ఇలా ఉన్నాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తుని అంత బాగా అర్థం చేసుకున్నాడు పౌలు అంత చక్కగా అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చాలా ఉన్నతంగా అర్థం చేసుకున్నాడు ఎవరంటే పౌలు గారు సర్వాధికారి ఇది కూడా చేయమనుకుంటున్నారు ఆయనే ప్రజలకు చెప్పుతున్న సందర్భాన్ని కూడా చూపిస్తాను చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను గారి సువార్త 5వ అధ్యాయము తీశారా 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును చూసారా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న సందర్భం మృతులు లేపడం అంటే మాట్లాడుకుంటున్నారా ఒక లాజర్ని లేపడం అంటే మాట్లాడుకుంటున్నారా ఒక చనిపోయిన చిన్నదాన్ని లేపడం అంటే మాట్లాడుకుంటున్నారా తండ్రికి ఎలాంటి శక్తులు ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చాడు మీకేంటి అభ్యంతరం మా నాన్నగారు నాకు ఇచ్చాడు మా ఫాదర్ నాకు ఇచ్చాడు మా ఫాదర్ నాకు ఇచ్చాడు మీకేంటి అభ్యంతరం చూడండి ఏమన్నాడు తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించున్నో బ్రతికించున్నో అలాగే కుమారుని తక్కువ అంచనే కండి ఆ స్థానం నాకు దేవుడు ఇచ్చాడు తండ్రి ఇచ్చాడు కుమారుణ్ణి తక్కువ అంచనే కండి కుమారుడు కదా అని చిన్న చూపు చూడకండి అర్థమవుతుందా మై డాడీ నాకు ఇచ్చాడు అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించు తనకిష్టం వచ్చిన వారిని మనమైతే ఏం చేస్తాం అధికారం ఉంటే మనమైతే మనకి ఆయనకి అదే తేడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించున్నాయి చూసా ఆయనకి ఈక్వాలిటీ తండ్రితో సమానమైన ఈక్వాలిటీ చూసారా చూడండి అక్కడ మళ్ళీ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రభువును గూర్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ చూడండి అంత చక్కగా ఇచ్చారు వాళ్ళు అనుభవించారండి క్రీస్తు యొక్క ప్రేమను తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అనగా మహాదేవుడును యేసుక్రీస్తు ఎవరట ఎవరంటున్నాడు తీతు పౌలు గారు అన్న పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు మహాదేవుడును ఏమండి ఈ పదం జీవగ్రంథంలో ఉంది జీవగ్రంథాన్ని రాసింది ఎవరో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి ఇప్పుడు పౌలు గారు దేవుని మూలముగా పలికిన వాడా కాదా పౌలు గారు దేవుని మూలముగా పలకకపోతే ఈ పదాన్ని బైబిల్లో దేవుడు రాయించడు ఈ పదాన్ని బైబిల్లో రాయించాడంటే పౌలు గారు దేవుని మూలంగా పలికారా కాదా లేదు లేదండి దేవుని మూలంగా పలకలేదండి అలాగనడం తప్పండి అలాగనడం చాలా తప్పండి పౌలు గారు చాలా పాపం చేశారండి ఆయన మహాదేవుడు అనడం ఏంటండి ఆయన మహాదేవుడు అంటే ఆ దేవుడు ఏమైపోతాడండి
ఏమండి వీళ్ళ ఉద్దేశంలో దేవుడు అనేసరికి ఎలా ఉందంటే సౌలు గారికి దావీదు గారికి మధ్యలో సౌలు గారు దావీదు మీద ఈర్ష పడతాడండి సౌలు గారు దావీదు మీద ఈర్ష పడతాడు ఎందుకు పడతాడు నా తర్వాత స్థానం అతనిది అనుకుంటే తప్పులేదు కానీ నా స్థానానికి వచ్చేస్తాడా నేను ఎక్కిన కుర్చీ మీద కూర్చుంటాడా ఒప్పుకోను అని ఈ సౌలు గారికి దావీదు గారికి మధ్యలో ఉన్నటువంటి ఈర్షాద్వేషాలు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకి మధ్యలో ఉన్నా అనుకుంటున్నారేమో మీకు అర్థమైందా ఆయన అలాంటోడా ఏమండి తన కుమారులు తన అంతటోళ్ళు అయితే ఎంత సంతోషపడిపోతాడండి ఆయన ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పగా మనం విన్నాము ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు దేవుడు ఆయనతో సమానమైనటువంటి స్థానానికి వస్తున్నాడని దేవుడు ఈర్షా ద్వేషాలతో నువ్వు నాతో సమానం ఏంటి అని ఆయన అనుకుంటలేదు ఈయన కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అది విడిచిపెట్టేది కాదు ఆ స్థానం అని ఈయన అనుకుంటలేదు వీళ్ళిద్దరి మధ్యలో లేని బాధ వీళ్ళకెందుకండి తండ్రి కుమారుల మధ్యలో లేని బాధ వీళ్ళకెందుకు ఐ దైవకుమారుడు అనాలి కానీ దేవుడు అనకూడదు దైవకుమారుడు అనాలి దేవుడు అనకూడదు ఏ దేవుడు అంటే ఆయనైనా బాధపడతాడా తండ్రి అయినా బాధపడుతున్నాడా అమ్మో యేసుక్రీస్తు భూమి మీద దేవుడు అనిపించేసుకుంటున్నాడు నాకున్న స్థానాన్ని అతను దొంగిలించేస్తున్నాడు నాకున్నటువంటి గొప్పను ఆయన దొంగిలించేస్తున్నాడు నాకు రావాల్సిన ఆరాధన ఆయన చేసేస్తున్నారు నాకు రావాల్సిన ఘనత అంతా ఆయనకు వచ్చేస్తుందని సరేనా బాధపడుతున్నాడా కుళ్ళిపోతున్నాడా ఏమన్నా మనుషులు అయితే కుళ్ళిపోతాం కానీ ఆయన దేవుడు అండి ఆయన తండ్రి అండి మీకు ఒక విషయం చెప్పనా యేసుక్రీస్తు ప్రభు వారినే కాదండి కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకునేది మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడట అంత గొప్ప తండ్రి అండి ఎంత ఉన్నతమైన తండ్రి అండి ఆయన అంత గొప్ప తండ్రి కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనకి శిరస్సు వంచేశాడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ తండ్రి కుమారుల మధ్యలో ఉన్న బంధం చాలా గొప్పది ఆయన ఎన్ని ఎన్ని మాట్లాడి ఆయన మహాదేవుడు మహాదేవుడు అని పౌలు ప్రకటించేశాడు కనుక ఈ విషయాన్ని నేను అంగీకరించటం లేదని బైబిల్లో నుంచి అది కొట్టిపడేయలేదు దాన్ని తీసిపడేయలేదు కారణం ఏంటంటే ఆయన మహాదేవుడని తండ్రి అయిన ఆ మహాదేవుడు అంగీకరించాడు కనుక మనకేంటంటే అభ్యంతరం అంతే కదా మనకేంటి అభ్యంతరం చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారండి అలా మహాదేవుడును అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు స్థానం ఏంటి అనుకుంటున్నారు పరలోకంలో స్థానం ఏంటి అనుకుంటున్నారు ఆయన న్యాయపీఠం మీద కూర్చుని తీర్పులు తీరుస్తుంటే తండ్రి ముచ్చట పడిపోయి నా కుమారుడు ఎవరికి అన్యాయము చేయని నా సుతుడు ఎంత సంతోషపడిపోతాడండి ఆయన ఎంత ఆనందపడిపోతాడు నిజంగా ఒక మాట చెప్తున్నాను నా కన్న కొడుకు నాకులాగా వాకింగ్ చెప్తున్నాడని నాకు ఎంత సంతోషం మీ అందరికంటే నేను ఎక్కువ సంతోషపడతాను కారణం కొడుకు రిలేషన్ అంతే కదా నా కొడుకు నాకులో వాకింగ్ చెప్తుందనుకో నేను ఏర్చబడిపోయి ఎనక్కి వెళ్ళిపోయి ఆ కుర్చీ మీద ఈ కుర్చీ మీద ఈ కుర్చీ మీద కిలకల కిలకల కొట్టేసుకుని మధ్యలో మళ్ళీ ఏలియన్ నేను కాకేసి ఏం చెప్పాడు ఏంటి నీకు ఎంత ఈర్ష ఏంటి
నీ కొడుకే కదా చెప్పింది బయటోడా. ఇప్పుడు బయటోడు చెప్పిన అలా బాధపడకూడదు, ఎందుకంటే వాకింగ్ చెప్తున్నప్పుడు సంతోషపడిపోవాలి. ఆ పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తున్నప్పుడు ఎంత ఆనందపడాలి, ఎగిరి కంతేయాలి, నువ్వు వచ్చి మెచ్చుకోవాలి. అర్థమైందా? అలా ఉండవలసిన నువ్వు ఈర్షపడిపోయే తండ్రి కాదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఒకే ఒక పదం చూపించు, నేను ముగించేస్తాను. యోహాను పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎక్కడంటున్నా, ఒకటో అధ్యాయము 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి అంటే ఏంటో చెప్తున్నాడు, చీకటి అంటే ఏంటో చెప్తున్నాడు. 6వ వచనం 2వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం 2వ అధ్యాయము 9వ వచనం తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చీకటి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ద్వేషం. చీకటి అంటే ద్వేషం. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. తన సహోదరుడు ఎవరు? నీ సహోదరులు. నీకులాగే సువార్త భారం కలిగి, నీకులాగే సువార్త ప్రకటన చేస్తూ అనేక ఆత్మలు రక్షించటానికి బయలుదేరుతున్నప్పుడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి అంచెలంచెలుగా అతను పెరుగుతున్నప్పుడు, అంచెలంచెలుగా అతను అభివృద్ధి పొందుతున్నప్పుడు, దేవుడు తగిన కాలమందు అతను హెచ్చిస్తున్నప్పుడు, ఆ హెచ్చును చూసి ద్వేషం పెంచుకునే కొంతమంది సహోదరులు ఉంటారు. ఆ హెచ్చుదలను చూసి ద్వేషం పెంచుకునే కొంతమంది సహోదరులు ఉంటారు. అది చీకటి. ఆ ద్వేషమే చీకటి. అలాంటి ద్వేషం పరలోకమందున్న తండ్రికి లేదు. ఎందుకు లేదు అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు అంచెలంచెలుగా ఆయన స్థానం పరలోకం మందు కుడి పార్శ్వమునకు వచ్చేస్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడు ద్వేషించిన వాడు కాదు, ప్రేమించిన వాడే కానీ ద్వేషించిన వాడు కాదు. మన సహోదరుడు మన పట్ల, మన సహోదరుడు మనకంటే అభివృద్ధి పొందుతున్నాడు అంటే వాక్యంలో ఇంకా నువ్వు సంతోషపడి ప్రేమించి అతను ప్రోత్సహించాలి. అంతేగాని అక్కడ అడ్డు కట్టేయడానికి ఏదో రాయేసి ఆ రాయితో పాపులారిటీ సంపాదించుకుని అతనికన్నా హెచ్చు పోదాము అనేటు అనుకున్నావు అనుకో, నువ్వు పాతాలని తొక్కు వేయబడతావు. జాగ్రత్త. వాక్యం అర్థమైందా? దేవుని కుమారుడు దేవుడు కాదా? కాదా? అవునా? కాదా? కాదా అంటే బొంగూరు జనలాగా అయిపోతారు మీరు. అవునంటే కొంతమంది అనుకుంటారు మేమే జ్ఞానులు, మాకు మించిన జ్ఞానులు లేరు అనుకుంటారు, కానీ అజ్ఞానులుగా సమాజంలో కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ కోసం పక్కన పెట్టండి. మీరు ఇలాంటి వాదోపాదాలు ఎప్పుడైనా వచ్చినాయి అనుకో, ఇలాంటి రెఫరెన్స్ల ద్వారా కొట్టండి. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడికైనా క్రీస్తుకి ఇచ్చిన నీ యొక్క ఆధిపత్యం, క్రీస్తుకు నాయన నువ్వెంత ప్రేమించావో, ఆయన గుణగణాలు ఆయన లక్షణాలు మాలో కనబడాలని, పరిశుద్ధత కనబడాలని నాయన ఆయనను పరలోకమందు ముందుగుండని నిర్ణయించిన గొప్ప తండ్రి, నాయనా నీ వాక్కుల ద్వారా మమ్మల్ని మేము ఆదరించుకునే జ్ఞానహృదయాన్ని మాకు అనుగ్రహిస్తారని, నీ బిడ్డలను ఆదరిస్తారని,
ఇగో ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మనుషులు చూపించేటువంటి తాత్కాలికమైన ప్రేమ కంటే నువ్వు చూపించుతున్నటువంటి శాశ్వతమైన ప్రేమ, ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు గతించవు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి ఆ మాటే వారి హృదయములో మనిషిని ఆకర్షించేటట్లుగా దానికే లోబడి దానికే ప్రేమించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఇదిగో మనుషులు తాత్కాలికమైన ప్రేమకు లోబడిపోయినట్లయితే శాశ్వతమైన నీ పరలోకానికి నాయన అర్హులు కాలేరు గనుక తండ్రి నీ బిడ్డలకు వాక్యమనే ధననిధిని వాళ్ళ హృదయాంతరంగములో ముద్రింపబడే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని బట్టే నాకు విలువిస్తున్నారు, వాక్యాన్ని బట్టే నన్ను గౌరవిస్తున్నారు. ఆ వాక్యము లేకపోతే నేను సున్నా.